యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్షరిస్ట్, కైరోప్రాక్టిషనర్ అండ్ ఆస్టియోపాత్. ఈరోజు మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి సింప్టమ్స్ ఏం చూస్తాం, అంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ లో ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఇవి రెండు చూస్తుంటాం అన్నమాట. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ని మనం ఫ్యూ డేస్ కానీ ఫ్యూ వీక్స్ లో కానీ ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ కానీ ట్రామాలో కానీ ఏమవుతుందంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది లాస్ అవుతుంది. సో ఇంకోటి డయేరియాలో కానీ వామిటింగ్స్ లో కానీ మనం ఇదేంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఇది వెంటనే క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. అదే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ లోకి వస్తే మనకి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ లో డెవలప్ కాదు, ఇది ఇయర్స్ లో డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ పడుతుందన్నమాట. ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. ద రీజన్ వన్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ఒక ముఖ్యంగా ఒక త్రీ డిసీజెస్ గురించి చెప్పచ్చు. అంటే మనకి ఇప్పుడు చూడండి, ఈ హై బ్లడ్ షుగర్స్, ఈ డయాబెటీస్ లో కూడా HbA1c ఎబో 7 మెయింటైన్ అవుతుంది ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అలా. అలానే ఇప్పుడు బీపీ కూడా ఉంది, మనకి 120/80 ఉండాలి. అలాంటి బీపీ మనకి 140/90 ఉండి అదే మెయింటైన్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, ఆ దాంట్లో కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అలానే మనకి ట్రైగ్లిసరైడ్స్ 140 ఎబో ఉన్నా, అలానే ఈ ఎల్డిఎల్ 150 ఎబో ఉన్నా, సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు ఉంటే మనకి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. రీజన్ టూ చూస్తే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటాం. ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ లో మనకి కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నా, అలానే ఈ కిడ్నీస్ నుంచి మనకి పైప్స్ లా వస్తాయి కిందకి, యూరేటర్స్ అంటాం. ఈ యూరేటర్స్ లో ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినా, అలానే మనకి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్నా, ఈ బ్లాడర్ వీక్నెస్ ఏమైనా ఉన్నా, అలానే యూరిన్ పాసెస్ లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా, మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. రీజన్ త్రీ చూస్తే మనకి ఏదైనా యాంటీబయాటిక్స్ లో మనకి ఎమకైసిన్ కానీ అలానే జెంటామైసిన్ కానీ ఇవి డేంజరస్ యాంటీబయాటిక్స్. ఇవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజెస్ లోనే మనం యూస్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ యూస్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే మనకి పెయిన్ కిల్లర్స్ లో డైక్లోఫినాక్ కానీ ఎసెక్లోఫినాక్ కానీ ఐబోప్రోఫెన్ కానీ చాలా కేసెస్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ కేసెస్ లో చూస్తున్నాం. ఆర్థోపెడిషన్స్ 2 వీక్స్ 3 వీక్స్ యూస్ చేయమంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ తగ్గకపోయేసరికి ఇవి చాలా లాంగ్ టర్మ్ యూస్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా డైలీ 2 పెయిన్ కిల్లర్స్, డైలీ 1 పెయిన్ కిల్లర్ యూస్ చేస్తున్నారు అనమాట. సో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడా అంత లాంగ్ యూస్ చేయకూడదు, మనం మంచిది కాదు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసెస్ ప్రకారంగానే మనం యూస్ చేయడం అనేది చాలా మంచిది. అంటే మనకు చూడడానికి అనిపిస్తుంటుంది ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాం నొప్పి తగ్గిపోయింది కదా అనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే మన ఫుడ్ హ్యాబిట్స్లోకి వస్తే ఇప్పుడు ఈ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తినే వాళ్ళలో ఈ సీరం క్రియేటినిన్ అనేది పెరుగుతుంది యానిమల్ ప్రోటీన్లో. అలానే మనకి హ్యాబిట్స్లో చూసుకుంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో ఇవి ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఈ సింప్టమ్స్ ఎలా కనిపిస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ కాళ్ళలో వాపులు ఉంటాయి, ఈ యాంకిల్స్ చుట్టూ కూడా ఈ కాళ్ళలో వాపులు ఉంటాయి. ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు, కిడ్నీ ఫంక్షన్ ఎక్కువగా చేంజెస్ ఉన్నప్పుడు మనకి ఈ ఫేస్ కూడా స్వెల్ అవుతుంది, అంటే మొహం కూడా వాపు వస్తుంది అన్నమాట. అయితే వీటికి టెస్ట్లు ఏం చేస్తామంటే సీరం క్రియాటినిన్ టెస్ట్ అనేది చేస్తాం. సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి క్రియాటినిన్ అనేది అప్ టు 1 వరకు ఉండొచ్చు, మ్యాక్స్ 1.2 వరకు, లేదు 1.3 1.4 ఉందంటే కిడ్నీ స్ట్రెస్ లో ఉందని అర్థం. అప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇది క్యూర్ అయిపోతుంది మనకి, ఈ క్రియాటినిన్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటాయి అన్నమాట. అలానే మనం రెగ్యులర్గా యూరిన్ టెస్ట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఈ ప్రోటీన్స్ కానీ ఈ క్రిస్టల్స్ కానీ ఈ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే అందులో కనిపిస్తుంది. అలానే అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్, దీంట్లో ఏమవుతుందంటే మనకి ఏదైనా స్టోన్స్ ఫామ్ అయినా, కిడ్నీ ఫ్లెష్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి రీనల్ ప్యారాంకైమల్ డిసీజ్ అనేది ఆ రిపోర్ట్లో వస్తుంది అన్నమాట. సో కిడ్నీ స్టోన్స్ ఒకటి అండ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఈ యుఎస్ అబ్డామిన్లో చూస్తాం కామన్గా. ఈ కిడ్నీ ఫ్లెష్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రీనల్ ప్యారాంకైమల్ డిసీజ్ అనేది మనకి రిపోర్ట్లో కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం వీలైనంత వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ ఒకటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, అంటే యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే వెజ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు సాల్ట్ రిస్ట్రిక్షన్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇంకొకటి ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది తక్కువైపోయినప్పుడు ఎనిమిక్ కండిషన్ ఉంటుంది. అలానే సోడియం అనేది తగ్గుతుంది, పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి, అలానే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయన్నమాట మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ కొంచెం ఈ సాల్ట్ రిస్ట్రిక్షన్ కానీ అలానే ఈ వెజ్ ప్రోటీన్స్ కానీ ఈ దాల్స్ కానీ ఇవి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు.
సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే 120/80 అంటే మన స్ట్రెస్ కూడా కంట్రోల్ ఉంచుకుంటే బీపీ చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ కూడా యావరేజ్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హై షుగర్స్ HbA1c కూడా బిలో 7 మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం మంచిది. యాంటీబయాటిక్స్ లిమిటెడ్ పీరియడ్, అంటే ఆ సర్టెన్ పీరియడ్ డాక్టర్స్ రికమెండ్ చేసిన డోసెస్ 4 డేస్ 5 డేస్ యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. పెయిన్ కిల్లర్స్ కూడా ఇయర్స్ యూజ్ చేయడం అనేది మంచిది కాదు. సో అలానే మనకి ఈ వెజ్ ప్రోటీన్ ఒకటి తీసుకోవడం, నాన్ వెజ్ అంటే యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఇవన్నీ సాల్ట్ రెస్ట్రిక్షన్, ఇవన్నీ మనం చూసుకోగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటే వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ కూడా మనం వీలైనంత కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి, అంటే మీకు ఇంతకు ముందు చెప్పాను ఐ మీన్ 1.3-1.4 స్ట్రెస్లో ఉన్నప్పుడు, అప్పుడు మన 3.5-4 లీటర్స్ వాటర్ తీసుకున్న ప్రాబ్లం లేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డాక్టర్ రికమెండ్ చేస్తారు 1.5 లీటర్ తీసుకోవాలా 2 లీటర్స్, వీళ్ళు 3-4 లీటర్స్ వాటర్ అనేది రికమెండ్ చేయరు అన్నమాట, ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తారు. సో వాళ్ళు ఎంత రికమెండ్ చేస్తారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకోవడం అనేది చాలా మంచిది మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.